पंचायती एन्निकललो तेलुगुदेशं पार्टी विजयमे लक्ष्यंगा सत्ता चाटालनी अनपर्ति माजी एमएलए नल्लमिल्लि रामकृष्णारेड्डि टीडीपी पार्टी नायकुलकु कार्यकर्तलकु दिशा निर्देशं चेशारु। तूर्पु गोदावरी जिल्ला अनपर्ति मंडलं रामवरंलो माजी एमएलए नल्लमिल्लि रामकृष्णारेड्डि निवासं वद्द जरगबोये स्थानिक संस्थल एन्निकलकु समायत्तं कावडं कोसं अनपर्ति पट्टण नायकुलु कार्यकर्तलतो माजी एमएलए नल्लमिल्लि रामकृष्णारेड्डि समावेशमय्यारु। अनपर्ति मंडल पंचायती सर्पंच वार्डु अभ्यर्थुलनु खरारु चेयडंपै चर्चिंचारु। स्थानिक संस्थल ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి విజ్ఞప్తి చేశారు। ఈ సందర్భంగా అనపర్తి టీడీపీ సర్పంచ్ అభ్యర్థినిగా వొంటిమి గౌతమి సూర్యప్రకాష్ ని ప్రకటించారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, జెడ్పీటీసీ అభ్యర్థి శేషరత్నం, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బాబురావు, అనపర్తి మండల తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు అనపర్తికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల్ని ప్రకటించుకునే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు లేదా శ్రీని గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మన పూర్వపు జెడ్పీటీసీ ఎంపీపీ అదే విధంగా ప్రస్తుత జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి శేషరత్న గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి గారికి, అనపర్తి గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, అన్నవరం దేవస్థానం పాలక మండల పూర్వపు సభ్యులు దేవానంద రెడ్డి గారు, పూర్వపు ఎంపీటీసీ ప్రస్తుత ఎంపీటీసీ అభ్యర్థి కోగిరెడ్డి రాధాకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా పూర్వపు ఎంపీటీసీ సభ్యులు కోసిరెడ్డి శ్రీని గారు, మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మావిడిశెట్టి శ్రీని గారు, అనపర్తి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నూతిక బాబురావు గారు, మరి మరలా మన పార్టీలోకి పునరాగమనం చేసి పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎంపికైన శ్రీమతి ఒంటిమి గౌతమి గారు, సూర్యప్రకాష్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం। ఇవాళ చాలా సంతోషం, అనపర్తిలో మన పార్టీకి పునరుత్తేజాన్ని కలిగించడం కోసం నిన్న మన పార్టీ నాయకులు ముఖ్యంగా దత్తుడు శ్రీని గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, వెంకన్నబాబు గారు కానీ, రాధగారు కానీ, మావిడిశెట్టి శ్రీని గారు కానీ, వీళ్ళంతా తీవ్రంగా కృషి చేసి భేషజాలు లేకుండా ఎవరైతే అభ్యర్థి గెలుస్తారో గెలుపుకోవడానికి మనం సీటు కేటాయించాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది। ఉన్న నాయకులందరూ కూడా మా గురించి చాలా కృషి చేశారండి, ఎందుకంటే కొంతమంది మమ్మల్ని రానాకి కొద్ది ఆలోచించారు, కానీ వీళ్ళందరూ పెద్దలందరూ వెనకాల నుండి రామకృష్ణారెడ్డి గారు గట్టా మమ్మల్ని ఒప్పించి చాలా నాకు మా గౌతమికి సీట్ ఇస్తాక చాలా సహకరించిన వాళ్ళందరూ కూడా పేరుపైన నమస్కారం అండి। అలాగే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్నానండి, నేను జాయిన్ అయిన శ్రీ ఒంటిమి గౌతమి సూర్యప్రకాశం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వారితో పాటు ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। ఈమె 2006 నుంచి కూడా ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీలో చేసి తర్వాత ఎమ్మెల్యేగా చెప్పినట్టు కొన్ని కారణాలు బయటికి వెళ్తాం, రెండు పార్టీలు మారిన తర్వాత ఈ పార్టీకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో మన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పునరుద్ధరించింది ఆవిడ। ఇప్పుడు అనపర్తి గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున ఆవిడ ఎన్నుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం, ఎందుకంటే గౌతమ్ గారి గురించి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు, అలాగే కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది, అలాగే నాకు కూడా పరిచయస్త్రాలు, ఎందుకంటే నేను జెడ్పీటీసీగా ఉండగా ఆవిడ ఎంపీటీసీ మెంబర్గా చేస్తుంది, చాలా చక్కనైన మనస్తత్వం, చిరునవ్వు తప్ప ఎదరు మనిషిని
ఆకట్టుకునే నవ్వు తప్ప ఆవిడికి ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తికి మరి పరాజయం అన్నా తెలియదు. అలాగే ఇప్పుడు కూడా మరి విజయం సాధించి మన తెలుగుదేశం పార్టీకి ఒక కళని తీసుకొస్తుందని మరి అనపత్త నాయకులంతా ఆశించి నిన్నంతా మరి వాళ్ళంతా కూర్చుని ఒక నిర్ణయానికి రావడం ఆవిడ్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఏదైతే ఆశించి మనం తీసుకొచ్చామో అది నెరవేరడానికి మరి మన కార్యకర్తలు అలాగే యూత్ మరి ప్రకాశం గారు కూడా యూత్ అంతా